ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రశ్న వీక్షకులకు స్వాగతం. ఈ సంవత్సరం నవంబర్ 5వ తారీఖున గురుడు ధనుసు సంచారం మూలంగా కన్యారాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం. ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తానక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ జన్మరాశి రీత్యా గురుడు 4వ స్థానానికి 7వ స్థానానికి అధిపతి. ఆ గురుడు 3వ స్థానానికి 4వ స్థానం స్వక్షేత్రానికి చేరుతున్నాడు. అయితే స్వక్షేత్రానికి చేరిన గురుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు చూద్దాం. కన్యారాశి వాళ్ళకి 2017 నుంచి అర్ధాశంసన నడుస్తుంది. దానికి తోడు 2019 మార్చి నుంచి కేతువు కూడా ధనుసు రాశిలో చేరి ఉన్నాడు. డిసెంబర్లో ఏర్పడేటువంటి గ్రహకూటములు, పంచగ్రహ షడ్గ్రహ కూటములు ఇవన్నీ కూడా ఈ కన్యారాశి వాళ్ళకి ఫలితాల్లో విశేషమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఎలాగా ఉత్తరా నక్షత్రం వాళ్ళకి రాజయోగం పడుతుంది, అన్ని పనుల్లో విజయం, కార్యసిద్ధి, వృత్తి ఉద్యోగ లాభాలు ఇవన్నీ ఉంటాయి. కొంచెం హస్తా నక్షత్రం వాళ్ళకి సందిగ్ధమయ్యే కాలం అని చెప్పవచ్చు. కొంత తెలియని అయోమయ స్థితి ఏర్పడుతుంది. మంచి అవకాశాలు వస్తాయి, ఆ వచ్చిన అవకాశాన్ని తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఏమవుతుంది, తీసుకోకపోతే ఏమవుతుంది, రకరకాల సందేహాలు ఉంటాయి. సంతానానికి సంబంధించి కూడా కొత్త రకమైన విచిత్రమైన సమస్యలు ఏర్పడతాయి. అంటే వాళ్ళు ఇబ్బంది పడటం ఇలాంటివేం కాదు, కానీ వాళ్ళ విషయంలో కూడా సరైన నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. చిత్త నక్షత్రం వాళ్ళకి బాగుంది. జనవరి వరకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాలకు కూడా అద్భుతమైన యోగకాలం అని చెప్పవచ్చు. ఈ కన్యారాశి వాళ్ళు ఈ సంవత్సరం భూమి, గృహము, స్థలాలు, పొలాలు, వాహనాలు ఇటువంటివైనా కొనే అవకాశం ఉంటుంది. అయితే కొత్తవి కాకుండా సెకండ్ హ్యాండ్ పాతవి కనుక కొంటే వీళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుంది. అటువంటి అవకాశాలే వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అయితే భూమి, గృహము ఇలాంటి విక్రయాలు అంటే అమ్మకాల్లో, సేల్స్లో తగిన జాగ్రత్త వహించండి. అంటే అడ్వాన్స్ ఇచ్చిన వాడు సరిగ్గా పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడము ఇలాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇల్లు ఏదైనా కొనేటప్పుడు, స్థలం కొనేటప్పుడు ఆ లింక్ డాక్యుమెంట్లు అవన్నీ జాగ్రత్తగా పరిశీలన చేసుకోకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎవరైనా చనిపోతే ఆ ప్రాపర్టీ లీగల్ హెయిర్స్ మీద ఎవరైనా అమ్మితే అది కొనేటప్పుడు ఆలోచించండి. జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా సాగిపోతుంది. ఈ కన్యారాశి వాళ్ళకి చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడినప్పుడు 2020 జనవరి 24వ తారీఖున అర్ధాశంసన దోషం తొలగిపోతుంది. అప్పటి నుంచి క్రమంగా వీళ్ళు పుంజుకుని మంచి అభివృద్ధి పదంలోకి దూసుకుపోతారు. అయితే ఎంత బాగున్నప్పటికీ కూడా ఈ డాక్యుమెంట్ విషయంలో మాత్రం జాగ్రత్త పడండి. ఏదైనా ఇంట్లో ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు అనవసర విషయాల్లో తల దోచకండి. మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయ మంత్ర జపము, వనదుర్గా మంత్ర జపము చేయించుకుంటే చాలా బాగుంటుంది. వనదుర్గా మహావిద్యాపారాయణ, వనదుర్గా హోమాలు చేయించుకుంటే ఈ కన్యారాశి వాళ్ళకి, అందులో విశేషంగా హస్తా నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది. మీ అందరినీ ఆ దేవగురుడు బృహస్పతి అన్ని రకాలుగా అనుగ్రహించి సకల కార్యసిద్ధి పొందాలని కోరుకుంటూ శుభం భూయాత్.